అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో టిట్ కోయిల్ అయితే కనుక చాలా చోట్ల ఇప్పటికే కంప్లీట్ చేసి ఇస్తున్నారు మిగిలిన చోట్ల ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న చోట్ల రికవరీ చేసి అంటే రిపేర్లు అవి కూడా చేసేసి డిసెంబర్ నెల కల్లా ఇస్తాము మిగిలిన రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికల్లా మిగిలిన ఇల్లు అయితే ఇస్తామని చెప్తున్నారు అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో పెద్దగా రిపేర్లు అయితే లేవు చిన్న చిన్న రిపేర్లు ఉన్న చోట్ల కూడా అవి మరింత లేట్ చేస్తున్నారు అవి కొన్ని రిపేర్లు ఉన్నాయి కదా అవి చేంజ్ ఇచ్చేస్తే బాగుంటుందని అయితే చెప్తున్నారు దానికి సంబంధించిన ఆర్టికల్ అయితే ఒకసారి చూద్దాము పేదలేం పాపం చేశారు టిట్కోయలకు సంబంధించి అయితే రావడం జరిగింది ముఖ్యంగా చూస్తే రాజధానిలోని ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఇల్లులేని నిరుపేదలు దళితుల కోసం గత ప్రభుత్వం ఐదు వేల ఇరవై నాలుగు గృహాలను అయితే నిర్మించింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే తుళ్ళూరు మందడం అయినవోలు దొండపాడు పెనుమాక నవలూరు అలాగే నెడమర్రు అనంతవరం ప్రాంతాల్లో గత ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు తొంభై శాతం పూర్తయ్యాయి చిన్నపాటి పనులు చేయకుండా అలాగే నేటికి లబ్ధిదారులకు ఇవ్వకుండా కాలహరణం అయితే చేస్తున్నారు దీంతో గృహాలు దుమ్ము పట్టి చెట్లు మొలచి పాడవుతున్నాయి అద్దె గృహాల్లో గుడిసెల్లో ఇబ్బంది పడుతున్నామో నిరుపేదలు దళితులు ఆవేదన చెందుతున్నారు ఎక్కడ గత ప్రభుత్వానికి పేరు వస్తుందని ఎలా వ్యవహరిస్తారని అని వాపోతున్నారు సో ఇదైతే అట్కల్ అయితే గనక ఒకరు ప్రతిపక్షం అనేది అయితే ఇలా రాయడం కామను ప్రభుత్వం కూడా ఇస్తున్నా ఇస్తున్నామని అయితే చెప్తూ ఉన్నారు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అయితే ఇల్లు అయితే ఇవ్వడం జరిగింది కాకపోతే మరింత లేట్ చేయడం వల్ల అయితే ఇల్లు పాడైపోయే మాట మాత్రం వాస్తవం ఎందుకంటే చాలా ఏరియాలో ఇల్లు అయితే కొంచెం పాడవుతున్నాయి ఈ పాడైపోయిన ఇల్లు కూడా అంటే ఎక్కడైతే తలుపులు అట్లాగే కొన్ని కొన్ని ట్యాప్స్ లేదంటే కొన్ని ప్రా అవి కూడా పాడవుతున్నాయి అన్నీ కూడా మార్చేసి ఇస్తామని చెప్తున్నారు సో ఓవరాల్గా చూస్తే డిసెంబర్ నెలాఖరికి అయితే ఎక్కడికక్కడ టిట్కో ఇళ్ళు అయితే ఇచ్చేస్తామని చెప్తున్నారు ఇంకేమైనా పెండింగ్ ఉంటే కనుక అన్నీ క్లియర్ చేసి ఈ డ్రైనేజ్ సిస్టమ్స్ అన్ని కూడా క్లియర్ చేసి మార్చి నెలాఖరికల్లా రెండు వేల ఇరవై మూడు మార్చి నెలాఖరికల్లా ఇస్తామని అయితే చెప్తూ ఉన్నారు అయితే ఇదే సమయంలో చిన్న చిన్న రిపేర్లు ఉన్న ఇల్లులు అయితే కనుక అంటే ఎక్కువగా పాడవకుండా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న ఇల్లు అయితే కనుక ఒక త్వరగా చేసి ఇచ్చేసినట్లయితే లబ్ధిదారులకి ఉపయోగం అయితే ఉండడానికి అవకాశం ఉంది